మరి ఇప్పుడే ఎల్ల రాజుకు జాబు రాయమన్నాను కదా. అవును, అలాగే నేను చెప్పిన విధంగా జాబులు రాయము. జాబులు రాయాలంటే ఏంటి కావాలా? జాబులు రావాలన్నా పెన్ను పుస్తకము, పుస్తకము కాదురా పుస్తకము, పెన్ను పుస్తకము. అవును, నువ్వు ఒకరొకరికి నువ్వు చెప్పినట్లుగా నేను జాబులు రాయాలి. అవునవును, సరే అలాగే జాబు రాసేదివా. ఓహోయ్ జాబురాయారా జాబురాయారా మంత్రి శేఖరుడా నీవు, జాబురాసి జాబులందారా మంత్రి శేఖరుడా నీవు, వారి చిత్తూరు జిల్లా చిన్న బాబుకు జాబులు రాయమురా నీవు. రాష్ట్రం ఏమిరా దేశము తురక పిండకు జాబులు రాయుమురా నీవు. వాస్తవమేమిరా వరి పరమట దేశము పరింగి మెట్లకు జాబులు రాయుమురా నీవు. వరు దక్షిణ దేశము ధర్మరాజులకు జాబులు రాయులురా నీవు. వరు ఉత్తర దేశము వృత్తిరాజులకు జాబులు రాయుమురా నీవు. జాబులు రాయుమురా నీవు. వరు మాట తప్పిన బాలపిల్లకు జాబులు రాయుమురా నీవు. వరు మగువు మిచ్చిన మాదిగ బిడ్డకు జాబులు రాయుమురా నీవు. 76 దేశము రాజులకు జాబులు రాయలరా నీవు. కొడుకు జాబ్ రాయమంటే ఎగిరి ఇంగ్లీష్ ఎల్లరాలకు జాబ్ రాసుకున్నావేమిరా? షాబాస్, మనం ఉర్దూలోనే రాసుకున్నావు కదరా, తెలుగు వారికి అర్థం ఏ విధంగా అవుతుంది? ఇది కానీ అనుమానమే. ఒకవేళ నేను తప్పు రాసింటే చెప్పు, నేను రాసిండేటివన్నీ చెప్తా. చిత్తూరు జిల్లా చిన్ననాబాబు, చిత్తూరు జిల్లా కిందనాబాబు, కిందనాబులే చిన్ననాబాబు. అద్ద ఫస్ట్ ఇదే పోయింది పొరపాటు. ఏమన్నా బాబు? చిన్ననాబాబు, చిన్ననాబాబు. మేము అట్లే ఫస్ట్లో ఈ స్కూల్లో చదువుతాను. నేను తూర్పు దేశం తుర్క బిడ్డలు, తూర్పు దేశం తుర్క బిడ్డలు. ఏళ్ళ మగా నుంచింది నువ్వా? తుర్క బిడ్డలు అంటే తుర్క బిడ్డలు. ఏమి ఏ దేనికే నువ్వు అట్లా గట్టిగా అరుస్తుంది? చిన్ననాటి చదువు జ్ఞాపకం వస్తుంది ప్రభు. అయితే పరమడ దేశం పరంగి బిడ్డలు ఐదు మూల పంచముజయ, ఐదు మూల పంచముజ. 4 గంటలకు బెల్లు కొట్టేస్తారని ఇంకా గట్టిగా అరిసేది. 7 9 56. నీ చిన్ననాటి చదువు చదివితే మేము మీ పక్కన ఉండడం నువ్వు రాయిరా రే. కనమ కింద ఉండే కమ్మ బిడ్డలు, కనమ కింద ఉండే కమ్మ బిడ్డలు. మాట తప్పిన మాల బిడ్డలు, మాట తప్పిన మాల బిడ్డలు. మదము మించిన మాదిగ బిడ్డలు, మదము మించిన మాదిగ బిడ్డలు. 76 దేశాపు రాజులు, 76 ఆ తాపు రాజులు. ఆతాపుగా దేశాపు తీసేది దేశాపు రాజులని రాయి. దేశాపు నా చేత అట్లే వచ్చేది. ఇష్టం ఉంటే ఇన్ను, లేకుంటే గమ్ముని అయిపో. కొడక నిన్ను తీసి పక్కన పెట్టేద్దామంటే బుద్ధి పుట్టదు బిడ్డలాంటో. నువ్వే అట్లా కాదా, పొద్దున్నే డబ్బు లేడు. ఇది నిజమే. మొన్న 500 గ్యాప్ ఉందా గుర్తుందా? నేనే మరి వీళ్ళందరికీ ఏ విధంగా జాబు రాస్తున్నావు తెలిసినా? అవును పయ్యళ్ళకి ఎందుకని జాబు రాస్తా? మరి అలాగే చెప్తాను, ఆలకించడి. నా గుర్రాన్ని బట్టి సవారి చేసి ముక్కరాజమోస్తాడు రా నేను. ఎక్కిన గురము నమలిస్తాను రా నేను. నా కూతురున్నదే పట్టపురాణి నమతో పిల్లి వాళ్లకు,
వారి మహామంత్రి. ఒకవేళ ఏ రాజైన గాను మన యొక్క గురుమునే బట్టి సవారిగా ఇచ్చినను, సవారి కావించినను, ఐదో కోట మైదా ప్రము, ఐదో కోట మైదా పిండి, మైదా పిండి వద్దు, గోధుమ పిండి, మైదా పిండి కాదు, గోధుమ పిండి కాదురా, మైదా పురము, మైదా పురమా. రాజాజిన రాజాజిన, నాలుగు రాజ్యాల్లో ఒక్క రాజ్యము, నాలుగు రాజ్యాల్లో కుక్క, లే కుక్క కాదు, ఒక్క ఒక్క రాజ్యము, నాలుగు రాజ్యాలలో ఒక్క రాజ్యము, నేను పట్టిన పట్టపు కత్తి, నేను ఎక్కిన గుర్రము, పట్టినటువంటి పట్టపు కత్తి, అవును ఎక్కినటువంటి అట్లా అడిచేది గాడిదరే, గాడిదినా కొడక గుర్రము అది. నా కూతురు ఉన్నదే పట్టపు రాణి, ఈనాముతో వివాహము చేతులను ఎల్ల రాజులకు జాబురాయము. వచ్చిన రాజులకు గుర్రాన్ని పట్టితే నీ కుమార్తెని ఇచ్చి వివాహం చేసేస్తావు. అవునవును. ఒకవేళ వచ్చిన రాజులు గుర్రాన్ని పట్టలేక సోలిపోయి, శబాజ్, నా గుర్రాన్ని పట్టక చాలిపోయాను, మరి ఆకబడిలే లాకబడిలే భల్లకు వెత్తులు రా, నేను మూడు ఏళ్ళురా ముచ్చికైజీలో బాలను గొప్పనురా, నేను రాస్తున్నవేమిరా, వారి నాలుగేళ్ళురా నల్ల ఖైదీలో బాలను తొత్తునురా, మరి ఏడు ఏళ్ళురా ఎండు ఖైదీలో బాలను తొత్తునురా, నేను తప్పక పన్నెండేళ్ళ ఖైదీలో బాలను తొత్తునురా. వచ్చి పెట్టుకుంటే దానికి మాకు అట్టుందేమే, అత్త లేకపోతే తెచ్చుకోవాలా, మా అమ్మ ఇట్టే కొడతాడా పట్నీలే. హాయ్, ఒకవేళ నా యొక్క గురం పట్టలేక సోలిపోయినా, వచ్చిన రాజులు సోలిపోయినా, ఆకబేడీలు లాకబేడీలు వేసి వేసి చేతులకు సంకెళ్ళు వేసి వేసి మూడు ఏళ్ళ ముచ్చి ఖైది, అయిపోయింది నాలుగేళ్ల నల్ల ఖైది, ఏం నచ్చి ఎట్లా చేస్తా నువ్వా, ఏడు ఏళ్ళ ఎండు ఖైది, తప్పక పన్నెండేళ్ల ఖైదులు పడదోతున్నని అని ఎల్ల రాజులకు జాబురాయము. ఒక పక్క బహుమతులు, మరొక వైపు శిక్షలు, ఒక పక్క శిక్షలు, ఎల్ల రాజులకు జాబురాయలు. అవునవును, అలాగనే రాస్తానప్పా, వెళ్ళు ఇప్పుడు రా భారత వీర కుమార ఎవరు మొదలు పేద. మన గురువును పట్టి సవారి గావించిన ఘనుడు ఒక్కరు కూడా వారి మహామంత్రి. అయితే ఏడు ఎండు రా ఎండు కైదీలో బాలను తోయుమురా నీవు,
మహమ్మద్రి మూడు ఏళ్ల ముచ్చి ఖైదు మొదలుకొని పన్నెండేళ్ల పాత ఖైదు వరకు వీళ్ళందరూ తోసివేయము. అవును ఒరి మహమ్మద్రి, కూర్చొని రాసావు పండుకోని రాసావు, ఎట్లా అంటే అట్లా రాసినావు. అందరికి సక్రమంగానే జాబు రాసావా? ఏమైనా తప్పులు ఉన్నాయో చూసుకో ఒకసారి. లేదా మన యొక్క రాజు, మన రాజ్యానికి రావాల్సిన రాజులు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా మిగిలిపోయిన వారు ఎవరున్న ఉన్నారా చూడము. లెక్క వేసుకుంటే సరిపోతుందిలే. 2 2 4 18 18 6 87 87 3 16. ఓ ఇంకా ఉండారు పో. ఎవర్రా? దక్షిణ దేశం రామచంద్ర కోట పరిపాలన చేయుచున్న అవును భూపతి రాజు కుమారుడైన సూర్యచంద్ర మహారాజు, ధరణిచంద్ర మహారాజు ఇద్దరు అన్నదమ్ములు ఉండారప్ప. శబాస్. వారు కూడా చాలా గొప్ప రాజులు అంటున్నావా? అవునవును. అయితే వారు కూడా ఇదే విధంగా జాబులు రాసి జవాబులు పంపు. అలాగనే రాసి పంపిస్తానప్ప. దక్షిణ దేశం రామచంద్రిక పైనమైనాడే ఒకటి రెండు మూడు ఆమటెల్లదా మంత్రి శేఖరుడే. దక్షిణ దేశం రామచంద్రికే చారవచ్చినాడే హైబల సూర్యచంద్ర మహారాజుకై.